హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు జీవన్ మీడియా. జబర్దస్త్ యాంకర్ రష్మి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లి తెరపై సందడి చేసే రష్మిలో సామాజిక కోణం ఉంది. మూగ జీవాల పట్ల, సమాజంలో జరిగే అన్యాయాల పట్ల స్పందిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో నిటిజన్లతో వాగ్విధానికి దిగుతుంది. తన అభిప్రాయాలను నిక్కచ్చుగా చెబుతూ ఉంటుంది. తాజాగా రష్మి మందు బాబులపై ఫైర్ అయింది. ప్రభుత్వం మద్యం విక్రయానికి అనుమతినివ్వడంతో మందు బాబులు ఎంతగా రెచ్చిపోతున్నారో అందరికి తెలిసిందే. వీటిపై రష్మి కాస్త ఘాటుగానే స్పందించింది. ఆ సంగతేంటో ఓసారి చూద్దాం. మద్యం కోసం బయటకు వచ్చే ప్రతి ఒక్కరిపై స్టాంప్ వేయాలని, అలాంటి వారికి ఎవ్వరూ సాయం చేయొద్దని, ప్రభుత్వం నుంచి అందే ఏ సాయం కూడా అతనికి చేరొద్దని తెలిపింది. కనీస అవసరాలను తీర్చుకోవడానికి డబ్బులు ఉండవు, కానీ మందు తాగడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటూ ఫైర్ అయింది. ఈ మేరకు స్పందిస్తూ ఇలాంటివన్నీ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఇలాంటి వారు పేదవారా? ఉచిత రేషన్ కోసం అడుగుతారు, కానీ మద్యం కొనడానికి మాత్రం డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ కు స్పందించిన ఓ నెటిజన్, అడగటానికి మీకు అసలు ఎలాంటి హక్కు లేదని, ఒక్కరికి కూడా విరాళం ఇవ్వలేదని ఫైర్ అయ్యాడు. సదరు నెటిజన్ చేసిన ట్వీట్ కు స్పందిస్తూ, నా షూట్స్ ఆగిపోయినా నా వద్ద డబ్బు ఉంది, మీ పని మీరు చేసుకోండి, నేను విరాళం ఇచ్చాను, వివిధ మార్గాల ద్వారా ఫండ్ను సేకరించాను, అయితే అవసరమున్న వారు మాత్రం మందు షాపుల వద్ద లైన్లో నిలబడచ్చు అంటూ ట్వీట్ చేసింది. మందు షాపులు ఓపెన్ చేయడం కాదు, ప్రజలంతా వారింట్లో పని మనుషుల కోసం ఎదురు చూస్తున్నారు. వయో వృద్ధులకు పని మనుషులు సరైనదే అయినా అన్ని సక్రమంగా ఉన్నవారు తమ ఇంటి పనులను ఇంకొన్ని వారాలు చేసుకోలేరా అంటూ రష్మి ప్రశ్నించింది. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి, వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జీవన్ మీడియా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.